పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న విశ్వ మానవ వేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు పాలకొల్లు పట్టణం కోడూరు మండలం వేడంగి వేడంగిపాలెం కుమ్మరిపాలెం గ్రామాల్లో వృద్ధులు వేడంగి విశ్వ మానవ వేదిక ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గతేడాది 2020 అక్టోబర్ 15వ తేదీన సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ పేర్ల మీద వారి అమ్మ విజయ దుర్గా విశ్వ మానవ వేదిక ఉచిత వృద్ధాశ్రమం నిత్య అన్నదానంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. వారి కుమారులకు ఆశ్రమ పెద్దల ఆశీర్వాదాలు అందించాలని కోరుకున్నారు. ఇప్పుడు అనుకోని ప్రమాదం జరగడంతో సాయి ధరమ్ తేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వ మానవ వేదిక వృద్ధాశ్రమం పెద్దలు సాయి ధరమ్ తేజ్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కోట్లాది మంది అభిమానించి ఆరాధించే మెగాస్టార్ చిరంజీవి గారి మేనలుడిగా, ఎంతో మానవతావాదిగా తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా, ఈరోజు ఒక సినీ నటుడిగానే కాకుండా ఎంతోమందికి ఆదర్శనీయంతోమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సాయి ధరమ్ తేజ్ గారు ఈరోజు దురదృష్టవశాత్తు అనుకోకుండా ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న విశ్వ మానవేదిక ఉచిత వృద్ధాశ్రమం నిత్యాన్నదానంలో ఆదరణ లేని వృద్ధులు పెద్దలందరికీ కూడా పాలకొల్లు వాస్తవ్యులు శరణ హోటల్ అధినేత జక్కంపూడి కుమార్ గారి ద్వారా వారి తల్లిగారు ఈరోజు విజయదుర్గ గారు, వారి ఇద్దరు కుమారులు సాయి ధరమ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్ గారి పేరుతోటి గత ఏడాది 2020 అక్టోబర్ 15వ తేదీన భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. వారిద్దరు కుమారులకు కూడా దీర్ఘాయుష్మానం ఉండాలని, వారు ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని, పెద్దలందరికీ కూడా గత ఏడాది వారిద్దరు కుమారుల పేరుతో తల్లిగారు విజయదుర్గ గారు భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు విశ్వ మానవేదిక ద్వారా. ఈరోజు వారి పెద్ద కుమారుడు ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతా ఈరోజు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన క్షేమంగా ఉండాలి, ఎల్లప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఈరోజు మేము బాధ్యతగా ఈరోజు పాలకొల్లులో ఉన్న విశ్వ మానవేదిక ఉచిత వృద్ధాశ్రమం ద్వారా, అదేవిధంగా పాలకొల్లు పట్టణ ప్రాంతంలోని పోడూరు మండలం వేడింగి వేడింగపాలెం కుమ్మరపాలెం గ్రామాల్లో కూడా పెద్దలందరి ద్వారా కూడా ఈరోజు ఆయనకి సాయి ధరమ్ తేజ్ గారికి ఆశీర్వాదాలు ఆశీస్సులన్నీ కూడా అందించి ఆయన ఎల్లప్పుడు కూడా మంచి ఆనందంగా ఆరోగ్యంతో మునుపుడు వల్ల ఆయన సేవా కార్యక్రమాలు చేస్తా నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ విశ్వ మానవిక ద్వారా పెద్దలందరూ కూడా ఈరోజు సాయి ధరమ్ తేజ్ గారి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన ఎల్లవల్ల కూడా ఇంకా ఉన్నత స్థితికి చేరాలని, ఇంత ముందులాగా ఇంకా యాక్టివ్గా ఆయన ఒక చిరంజీవి మేనలుడిగా ఎలాగైతే గుర్తింపు పొందారో ఈరోజు ఒక ఆపద్ బాంధవుడిలాగా ఒక దీర్ఘాయుష్మంత ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆశ్రమం అందరి తరపు నుంచి కూడా. మొన్న హైదరాబాద్ దుర్గమ్మ చెరువు దగ్గర అనుకోకుండా మన సాయి సినీ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆయన ఇవాళ ఆసుపత్రిలో ఉండి చాలా చాలా బాగానే ఉందని చెప్పి మాకు తెలిసింది. ఆయన బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా పాలకొల్లు విశ్వ మానవ వేదిక వ్యవస్థాపకులు మల్లు సురేష్ గారు, ఆ వృద్ధులందరూ కూడా ఇవాళ ప్రార్థించడం జరిగింది. ఆయన ఇదివరకులాగే యథావిధిగా చక్కగా మళ్ళీ సినీ ఫీల్డ్లోకి వచ్చి ఆయన యాక్టివ్గా మన ఆయన దినచర్యలలో పాల్గొనాలని, అలాగే పేదలకు ఎలాగైతే చేశారో అలాగే నిత్యం కూడా ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.